వైసీపీ నాయకుల గడప గడపకు కార్యక్రమం ఎలా ఉందంటే, ఏదో చిన్నప్పుడు పిల్లలు మేము బడికి వెళ్ళమని మారం చేస్తే బలవంతంగా తీసుకెళ్లి బళ్ళో దింపుతారు చూడండి, అదిగో ఆ విధంగా ఉంది. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైసీపీ ఎమ్మెల్యేలేమో అడుగు బయట పెట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా పిలిచి 175 రావాలి, మీరు వెళ్తారా సత్తారా అని పేక మీద గతి పెట్టాడు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటంటే, ముందు నోయి వెనక్కి పోయి, వెళ్తేనేమో ప్రజలు నిలదీస్తున్నారు, వెళ్ళకపోతేనేమో జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఏమో పీకేస్తానంటున్నాడు. ఏం చేయాలి అర్థం కాక ఇక వైసీపీ ఎమ్మెల్యేలు తెగించి బయటకు వచ్చి ఏం చేశారంటే, ఫోటోలు వీడియోలు నిషేధించి ప్రతి గడపకు ఒక కరపత్రం ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అయితే వైసీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు నన్ను పథకాలు గెలిపిస్తాయి అనుకున్నాడో, ఇప్పుడు ప్రజలను అడిగే ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిలో నిద్రపట్టడం లేదు. గడప గడపకి కార్యక్రమంలో మీరు గతం నుంచే పరిశీలించండి, గడప గడపకి కార్యక్రమంలో ప్రజలు 3 రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా 1, మేమేమన్నా మిమ్మల్ని పథకాలు ఏమని అడిగామా, మీరు వేసినయే, మేమేం అడగలేదు అని కొంతమంది ప్రశ్నిస్తే, గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పథకాలే కదా మీరు ఇచ్చేది, పేర్లు మార్చిస్తున్నారు, మీరు కొత్తగా ఇచ్చింది ఏదన్నా ఉంటే చెప్పండి అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇక 3వ రకంగా ప్రశ్న ఒకటి ఉందో, ఇదే జగన్మోహన్ రెడ్డికి ఆ నాయకులకి మింగుడుబడిన అంశం ఏంటంటే, 3వ రకమైన ప్రశ్న, మీరేమన్నా మీ సొమ్ము తీసుకొచ్చి ఇస్తున్నారా, మా నుంచి ట్యాక్సుల రూపంలో వసూలు చేసి ఇచ్చేదే కదా, మీరు ఇచ్చే పథకాల గురించి కాదు, గతంలో ఉన్న వస్తువుల ధరలు ఎంత, నిత్యావసర సరుకుల ధరలు ఎంత, ఇప్పుడున్న ధరలు ఎంత, గతంలో ఉన్న చెత్త పన్ను ఎంత, ఇప్పుడున్న చెత్త పన్ను ఎంత, గతంలో ఉన్న ఇంటి పన్ను ఎంత, ఇప్పుడున్న ఇంటి పన్ను ఎంత, గతంలో ఉన్న కరెంటు బిల్లు ఎంత, ఇప్పుడున్న కరెంటు బిల్లు ఎంత, గతంలో ఉన్న బస్ ఛార్జీ ఎంత, ఇప్పుడున్న బస్ ఛార్జీ ఎంత అని వీటి గురించి మాట్లాడదాం రమ్మంటున్నారు కొంతమంది. ఇదిగో దీంతో వైసీపీ నాయకులు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి మెల్లగా జారుకుంటున్నారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నించారు అనుకోండి, మీడియాలో వైరల్ అయింది అనుకోండి, రేపు పొద్దున మన్నాడు ఇంకో న్యూస్ వస్తాయి, వీళ్ళందరూ టీడీపీ సానుభూతి పౌరులు లేదా టీడీపీ నాయకులు అని చెప్పి వాళ్ళకు ఒక ముద్ర వేస్తారు సాక్షి మీడియా సాక్షి ఛానల్లో. ఎందుకంటే ప్రజలు ఎక్కడ ప్రజలు వైసీపీ నాయకుల్ని నిలదీస్తున్నారనే విషయం ప్రజల్లోకి వెళ్ళిపోతానని చెప్పి వైరల్ అవుద్దని ఇలా భయం. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళందరూ పొట్ట చేత పట్టుకుని ఏదో కూలి పని చేసుకుని బతికే అతి సామాన్యమైన ప్రజలు, రెక్కాడితేనే కానీ డొక్కాడదు. ఇంకో విషయం ఏంటంటే, 2019లో నీకు ఓటేసింది వాళ్లే, ఎవరైతే ఈరోజు నిన్ను గడప గడపకు కార్యక్రమంలో నిలదీశారో 2019లో పాపం వాళ్లే నిన్ను నమ్ము ఓటేశారు, నువ్వేదో చేస్తావని ఆశపడి చెప్పి ఓటేశారు. అయితే ప్రజలను ఒక్కసారే మోసం చేయగలదు కానీ ప్రతిసారి మోసం చేయలేవు జగన్మోహన్ రెడ్డికి, దానికి నిదర్శనమే ఇప్పుడు నువ్వు ఏదైతే గడప గడపగా అనవా, గడప గడపలో వైసీపీ నాయకులు నిలదీయటమే దానికి నిదర్శనం. సరే నువ్వు ఇప్పుడు టీడీపీ సానుభూతి పరులోనో లేదా జనసేన బీజేపీ సానుభూతి పరులోనో ముద్ర వేసినప్పటికీ రేపు ఎలక్షన్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో ఓటు అనేది ఒకటి ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇక్కడ మేనేజ్ చేయగలదు కానీ అక్కడ మేనేజ్ చేయలేవుగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పథకాలను నమ్ముకున్నాడో ప్రజలకు పూర్తి స్పష్టత వచ్చింది. ఇందులో కొన్ని పథకాలు ఇంకా డీప్గా మాట్లాడుకుంటే, కొన్ని పథకాలేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వాటికి ఈయన పేరు మార్చుకున్నాడు, మరికొన్ని పథకాల్లోనేమో సగం సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్ ఉంది. ఇప్పుడు మనకిచ్చే రైతు భరోసా ఉంది, రైతు భరోసాలో 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, కానీ 13,500 తానే ఇచ్చానని చెప్పుకుంటాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అర్థమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆటల జల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా, జగన్మోహన్ రెడ్డి 175 అని గత కొద్ది రోజుల నుంచి మైకి పట్టుకుని డబ్బా కొడుతున్నాడు, మొన్నటిదాకా వెంట్రుకలు అన్నాడు, ఇప్పుడేమో 175 సీట్లు అంటున్నాడు. సరే 175 సీట్లు ఎందుకని అంటున్నాడంటే, ప్రజల్ని మభ్యపెట్టడం, ఇంకా నా బలం ఉంది, నేను మొన్న 150 కొట్టే ఇప్పుడు 175 కొడతానని చెప్పి బలం ఉందని చెప్పి ప్రదర్శించడం. అయితే ఏదో అంటే అతి విశ్వాసానికి పోతున్నాడు ఈయన, అది ఆయన విశ్వాసం కాదు, ఆయనకి తెలుసు ఆయన క్యాపబిలిటీ ఏంటో. మీరు ప్రతిపక్షంలో చూడండి, ఆయన ఎప్పుడు 150 సీట్లు వస్తాయని చెప్పలేదు, కానీ ఇప్పుడు 175 వస్తాయి అంటున్నాడు. సరే ఏదో 1-2 సందర్భాల్లో చెప్తే పర్లేదు, లెగితే అదే పాట పాడుతున్నాడు 175 పాట. ఏంటంటే కేవలం ప్రజలను మాయ చేయడం కోసమే. ఏదో మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్టవైపు చూడు పురుగులుండు అంటారు చూసారా. అలాగే జగన్మోహన్ రెడ్డి పైకి మాత్రం గంభీరంగా కనపడుతున్నాడు, కానీ ప్రశాంత్ కిషోర్ సర్వేలో మారడి తేలిపోయింది జగన్మోహన్ రెడ్డి సీటు గల్లంతని చెప్పి. ఇప్పుడు ఆయన కాపాడుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా పులివెందులు ఆయన సీటు కాపాడుకోవాలా, లేకపోతే కొంతమంది వైసీపీ నాయకులు విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి అంతా చూసుకుని తెచ్చిపోయే వైసీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ డిపాజిట్లు సీట్లు కాపాడుకోవాలని చెప్పి సర్వేలో వచ్చింది. కొంతమంది వైసీపీ నాయకులు ఈ మధ్యన మెత్తబడ్డారనుకోండి, ఎందుకంటే సర్వేలు చూసి చల్లబడ్డారు నీట్గా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంతా పైకి గంభీరమే తప్ప వాస్తవ స్థితి జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారు, స్పష్టంగా నిలదీస్తున్నారు. రేపు కనబడబోయే మార్పుకి ఇప్పుడు గడప గడపకు కార్యక్రమం ప్రజలు అడిగే ప్రశ్నలే నిదర్శనం.